వైసీపీ స్టార్ క్యాంపైనర్ గా చంద్రబాబు థ్యాంక్స్ చెప్పిన ఫ్యాన్ పార్టీ ప్రస్తుతం ఏపీలో పెన్షన్ల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే వృద్ధులకు వికలాంగులకు వాలంటీర్లతో పెన్షన్ ఇప్పించే అవకాశం లేకుండా చంద్రబాబు తన అనుయాయులతో అడ్డుకున్నారని వైసీపీ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది ఇదే క్రమంలో పలువురు పెన్షన్దారుల వీడియోలను వైరల్ చేస్తూ టీడీపీని ఇరుకుని పెడుతోంది దీంతో ఈ విషయంలో వైసీపీ నుంచి వస్తున్న ప్రతి విమర్శకు వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి టీడీపీకి వచ్చిందని అంటున్నారు ఈ సమయంలో సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అనేది టీడీపీ అనుబంధ సంస్థ అందులోని సభ్యులంతా చంద్రబాబు అనుచరులు అభిమానులు శ్రేయోభిలాషులు అని వారిలో ప్రధానంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ను ముందు పెట్టి ఇదంతా చంద్రబాబు నడిపించిన కథ అంటూ వైసీపీ నేతలు దుమ్మెత్తిపోస్తున్నారు ప్రస్తుతం ఏపీలో పెన్షన్దారులు పడుతున్న బాధలే వారి ఆగ్రహానికి కారణమని చెబుతున్నారు ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉన్న సమయంలో వాలంటీర్ల ద్వారా పెన్షన్ డబ్బులు ఇంటింటికి పంపిణీ చేయడం సరికాదంటూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ లేఖ రాసిన సంగతి తెలిసింది నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల సంఘానికి లేఖ రాసిన సంగతి తెలిసిందే దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం సానుకూలంగా స్పందించింది ఇందులో భాగంగా వాలంటీర్లతో పెన్షన్ పంపిణీని నిలిపివేయాలంటూ ఉత్తర్వులు జారీ చేస్తూ ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలంటూ సూచించింది దీంతో మూడవ తేదీ నుంచి గ్రామ వార్డు సచివాలయాల వద్దకు వచ్చి పెన్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది ఈ నేపథ్యంలో ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్ అందచేయాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది ఈ మేరకు టీడీపీ నేతలు సిఎస్ జవహర్ రెడ్డిని కలిసి వినతపత్రం కూడా ఇచ్చారు ఇదే సమయంలో రాష్ట్రంలో లక్ష ఇరవై వేల మంది సచివాలయ శాశ్వత ఉద్యోగులు ఉన్నారని వారితో పెన్షన్ ఇంటి వద్దే పంపిణీ చేయాలని సూచించింది ఈ విషయంపై వైసీపీ నేతలు ఫైర్ అయ్యారు చేయాల్సినంత చేసి ఇప్పుడు నాటకాలు ఆడుతున్నారంటూ విమర్శలు గుప్పించారు వృద్ధులపై అంత ప్రేమ ఉంటే ఆ పని ఎందుకు చేశారంటూ నిలదీస్తున్నారు మరోవైపు అధికార పార్టీ ఈ సందర్భంగా టీడీపీ నేత చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపింది అందుకు రెండు కారణాలు కూడా వెల్లడించింది ఇందులో భాగంగా రాష్ట్రంలో వాలంటీర్ల తెలియజేసినందుకు చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపింది ఇదే సమయంలో జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఒక సచివాలయాల ద్వారానే లక్ష ఇరవై ఆరు వేల మందికి ప్రభుత్వం శాశ్వత ఉద్యోగాలు కల్పించిన విషయాన్ని చంద్రబాబు అంగీకరించినందుకు ధన్యవాదాలు తెలిపింది అవాత కిలోమీటర్ల మేర వెళ్లి పెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా చూడాలనే ఉద్దేశంతోనే వాలంటీర్ల వ్యవస్థను జగన్ ముందుచూరుతో ప్రవేశపెట్టారని నొక్కి చెప్పింది ఇలా వాలంటీర్ల విలువ ఏమిటో తెలియజేయడంతో పాటు జగన్ హయాంలో ఒక సచివాలయ వ్యవస్థలోనే లక్ష ఇరవై ఆరు వేల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించిన విషయాన్ని ప్రజలకు మరింత స్పష్టంగా తెలియజేసిన చంద్రబాబుకు థ్యాంక్స్ అంటూ ఆయన వైసీపీ ఎలక్షన్ క్యాంపైనర్గా అభివర్ణించింది